బాల్కొండ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సుమారు 500 మంది అభ్యర్థులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 3 నెలలుగా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. సొంత ఖర్చులతో భోజనం, స్టడీ మెటీరియల్స్, ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను అభ్యర్థులకు అందించారు. కార్యక్రమానికి మన రిక్వెస్ట్ మీద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజ్ గారికి అట్లాగే ఏసీపీ ప్రభాకర్ గారికి ఆర్డీఓ శ్రీనివాస్ గారికి మన మీద ప్రత్యేక ప్రేమ చూపించి మీ అందరికి మంచి కోచింగ్ ఏర్పాటు చేసినటువంటి మిత్రులు చక్రవర్తి గారికి అట్లాగే ఎంపీపీ వేల్పూర్ జమున గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయినటువంటి నా ఆత్మీయులు రాములు గారికి మల్లేష్ టీచర్ గారికి గంగార్ గౌడ్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రసాద్ గారికి ప్రవీణ్ గారికి ఈ గ్రామ సర్పంచ్ గారికి హనుమాన్ నగర్ గ్రామ సర్పంచ్ గారికి ఎక్కడున్నాడు పోయిందా ఉప సర్పంచ్ గారికి మీడియా మిత్రులకు నా సహచర ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. అయితే సరిగ్గా దాదాపు 3 నెలల క్రితం కోచింగ్ సెంటర్ ప్రారంభం చేసినప్పుడు ఇంతకు సిపీ గారు అన్నట్టు నాకు కూడా కొద్దిగా లోపల ఇది సజావుగా జరుగుతుందా, తుదక ముడతామా, నేను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామా అని కొద్దిగా లోపల గుగులు ఉండినా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు నా మిత్రులందరి సహాయ సహకారాలతో కేవలం వాళ్ళే, నేనేం చేయలేదు వాస్తవంలో పెద్దగా, మొత్తం వాళ్ళే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. మరొకసారి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఈ దేశంలోనే అతిపెద్ద నోటిఫికేషన్, 90,000 పైచులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి మట్టుకు ఈ దేశంలో చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇవాళ ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మళ్ళీ ఇంకా దాంట్లో ఇంతకుముందు సిపీ గారు ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే ఈ జువెనైల్ పోస్టులు, స్టేట్ వైడ్ పోస్టులు అని చెప్పి అంత గందరగోళం ఉండేది. లాస్ట్ చివరికి అండీలే ఎక్కువ వచ్చేది దాంట్లో, మీకు అర్థమైందనుకుంటా నేను అండీలు అంటే ఆ పక్కన వాళ్ళే ఎక్కువ వచ్చేది. మనం ఇక్కడనే ఉండేది, ఇంతే బాల్కొండలనే ఇక్కడిక్కడనే ఉద్యోగాలు రాక లుంగీలు కట్టుకొని ఊర్లో తిరుగుడు. మీ అమ్మాయిలకైతే పాపం ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి కట్టబెట్టి తల్లిదండ్రుల బాధ్యత కదా, ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోలేదు.